గోవు ద్వారా లభించే పాలు, నెయ్యి, మూత్రములలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయని, అటువంటి గోవులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణ చంద్రప్రసాద్ పేర్కొన్నారు. ప్రతిపాడు మండలం లింగపర్తి గ్రామంలో నాడిపతి గోశాలలో కవ్వు హగ్ థెరపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి నాడిపతి వ్యవస్థాపకులు డాక్టర్ కృష్ణరాజు అధ్యక్షత వహించగా ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణ చంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా 108 ఆవులతో ఏర్పాటు చేసిన కౌ హగ్ థెరపీ కార్యక్రమంలో 216 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ మాట్లాడుతూ, యావత్ భూమండలానికి ఆవులు ఎంతో ముఖ్యమని వైద్యుడిగా ఉంటూ గోశాలను ఏర్పాటు చేసి ఆవులతో సహవాసం చేయటం ద్వారా రోగాలు నయం అవుతాయని ప్రపంచానికి తెలియజేస్తున్న డాక్టర్ కృష్ణరాజు అభినందనీయుడని అన్నారు. పిల్లలు కూడా ఇది మా ఇంట్లో అక్కడ ఉంటే ఇరుగ్గా ఉందండి. నిజంగా మరి వారి యొక్క మనస్తత్వం, ఆ కౌల మీద ఉన్నటువంటి అభిమానం ఎలాంటిదన్నది ఒకసారి మనం ఆలోచించాలి. దాని మీద ఇక్కడ విశాలమైనటువంటి ప్రాంతం తీసుకొచ్చి పెట్టాం, మంచి వాతావరణం బాగుందని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నామని చెప్పారు. తప్పకుండా వారిని నా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను కాకపోయినా కానీ ఈ నియోజకవర్గ పౌరుడిగా వారిని నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నాను. ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా చాలా అరుదుగా ఉండేటువంటి ఇలాంటి కార్యక్రమం ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపాడు నియోజకవర్గంలో ఉండడం అనేది ప్రపంచ దేశాలకి కూడా ఒక మంచి ఫోకస్ వెళ్తుంది నా నియోజకవర్గం గురించి అని కూడా మరి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాం. మరి ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి డాక్టర్స్, మరి మంగళగిరి నుంచి కానీ, మరి ఆయన విశాఖపట్నం నుంచి కానీ, ఇంకా ఎక్కడెక్కడి నుంచి వచ్చినటువంటి మిమ్మల్ని కూడా నేను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే, నెంబర్ వన్ డాక్టర్స్ చదువుకుని మాకు ఒక మంచి స్థానంలో ఉన్నటువంటి మీరు కూడా ఎంతో దూరం నుంచి వచ్చి మరి అది భారం అనుకోకుండా కూడా వచ్చి ఇక్కడ ఒక కౌ థెరపీలో మీరు పాల్గొని అందులో ట్రైనింగ్ అయ్యి మీ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కూడా చెయ్యాలనే ఆలోచనతో రావడం అనేది కూడా అది చిన్న విషయమేం కాదు. కౌ హగ్ థెరపీపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన వర్క్షాప్లో రాష్ట్ర నలుమూలల నుండి 25 మంది న్యాచురోపతి వైద్యులు పాల్గొని శిక్షణ తీసుకున్నారని డాక్టర్ కృష్ణరాజు మీడియాకు తెలిపారు. కౌతో స్పెన్ చేయటం వల్ల, అంటే ఆవుని ఆత్మీయతతో కౌగలించుకోవటం వల్ల ఆవు యొక్క ఎమోషనల్స్, అంటే టెంపరేచర్ కానీ దాని స్మెల్ కానీ మన శరీరం గ్రహించి బ్రెయిన్ ని ఉత్తేజపరిచే చికిత్స ఈ కౌ హగ్ థెరపీ అండి. ఇది భారతీయ సంస్కృతిలో, భారతీయ వైద్య విధానంలో ఉన్నప్పటికీ, వేల సంవత్సరాల క్రితమే మనం మరుగునలో ఉన్నప్పటికీ మనం అంతా మర్చిపోయామండి. ప్రపంచం మొత్తానికి గోసంతది మన భారతదేశమేనండి. ఎక్కడ ఏ దేశంలో కూడా ఏ ఆవులు ఉండవండి, ఓన్లీ హెచ్ఎఫ్ జెర్సీ తప్ప. వాళ్ళు ఇవన్నీ పట్టుకుని వెళ్ళి వాళ్ళు డెవలప్ చేశారు తప్ప, వాళ్ళు మనమేమో గోవుని పూజిస్తే వాళ్ళు గోవుని తింటారండి. అయినా వాళ్ళ సంస్కృతిలో ఇప్పుడు మనకలాగా చీటికి మాటికి మందులు ఇవన్నీ మానివేసి ఓన్లీ నేచురల్ థెరపీస్ కోసం డచ్ కంట్రీస్ నుంచి యుఎస్ వరకు విస్తరించి ఉందండి ఈ కౌ హగ్ థెరపీ గురించి. మీరు గూగుల్లో చూడొచ్చు, వాళ్ళు డాక్టర్స్తో దీన్ని నేర్చుకుని వెల్నెస్ సెంటర్స్ నిర్వహించి డబ్బులు తీసుకుంటూ రోగులకు సేవ చేస్తున్నారండి.